దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో నా ప్రియ సహోదరులకు సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా ప్రభు కృపను బట్టి బాగున్నారని, మీ ఆత్మీయ జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తూ మెలకు కలిగిన ఆత్మతో ప్రభు కృపలో వర్ధిల్లుతున్నారని ఆత్మీయ జీవితంలో ఆశిస్తూ ఉన్నాం. మరి ఈ ఉదయకాల సమయమందు దేవుడు తన మహా ఉచితమైన ప్రేమ కృపను బట్టి మీతో జీవం కలిగినటువంటి ఆయన మాటలను పంచుకునడానికి ఏ యోగ్యత లేని నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ, మరి ఈ దినం నుండి మనందరమును జీనియోలాజికల్ స్ట్రక్చర్స్, వంశావళుల క్రమం లేదా వంశావళుల విధానం అనేటువంటి ఒక అంశాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకుందాం. ప్రియులారా, దయచేసి ఒకసారి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథమును కలిగినటువంటి వారందరూ కూడా చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం నుండి 49వ వచనం వరకు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 47వ వచనం నుండి 49వ వచనం వరకు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టిన వాడెట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, పరలోకము నుండి మా కొరకు వచ్చినటువంటి మా రక్షకుడు అయిన యేసయ్యా, ఈ ఉదయకాల సమయం చదవబడిన లేఖనముల ద్వారా ప్రియులైన మీ బిడ్డలందరితో నాయనా మీరు మాట్లాడి, మీరు ఆకల కొరకు మమ్మల్ని సిద్ధపరిచి, మిమ్మల్ని గూర్చిన జ్ఞానంలో ప్రభువా నీ పోలిక చొప్పున మేమందరము కూడా నీ సారూప్యతలోనికి వచ్చినట్లుగా చేసి నడిపించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు నా ప్రియ సహోదరులారా, సహోదరాండ్రులారా, దేవుని వాక్య ప్రకారంగా మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ జీనియోలాజికల్ స్ట్రక్చర్, వంశావళుల విధానం లేదా వంశావళుల యొక్క క్రమం అనేటువంటి మన ఈ అంశంలో అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో ఓ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. తాను అంటున్నాడు, మొదటి మనుషుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టిన వాడు. ఆమేన్. మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమంటే, ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మనిషి అంటే ఆదాము, మొదటి మనిషి ఆదామును మనం చూసినట్లయితే అతడు మంటి నుండి తీయబడినవాడు, మట్టితో చేయబడినవాడు. మట్టితో చేయబడినటువంటి ఆ శరీరంలో ఇక్కడ నేనే కావచ్చు, వాక్యమును వింటున్న మీరే కావచ్చు, ప్రియులారా, మనందరమును కూడా మట్టితో, మంటి నుండి తీయబడిన వారం. నాకు ఎలాగైతే ఇప్పుడు ముక్కు, చెవులు, కళ్ళు, నోరు అనేటువంటి యొక్క అవయవాలు మీకు కనబడుతూ ఉన్నాయో, ఇది ఒక పోలిక. రెండు చెవులు, ఒక ముక్కు, నాలుక, రెండు కళ్ళు అనేటువంటివి, ఇది మంటి నుండి తీయబడిన వాని యొక్క పోలిక ఇది. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు, అయితే రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మొదటి మనుష్యుడు ఆదాము, అయితే రెండవ మనిషి పరలోకము నుండి వచ్చినవాడు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తుగా మన కనబడుతూ ఉన్నాడు. అయితే మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టిన వారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే.
మరియు మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారంగా, అంటే మనం ఎందుకు ముందు మాట్లాడినట్లుగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ముక్కు, చెవులు, నాలుక, ఈ కనబడుతున్నటువంటి యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో, ఇది ఒక పోలిక. మంటి నుండి వచ్చిన వాని యొక్క పోలికను మనం ధరించిన ప్రకారంగా మరి పరలోక సంబంధి యొక్క పోలిక కూడా మనము ధరించబోతూ ఉన్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికను ధరించిన నీవు నేను, మరి రెండవ మనిషిగా పరలోకము నుండి వచ్చినటువంటి ఆ ప్రభు యొక్క పోలికను మనం ధరించటం అంటే ఏమిటి? ఈ జీనియోలాజికల్ స్ట్రక్చర్ అనే మన యొక్క అంశంలో ముఖ్యంగా పరిచయముగా ఒక పునాదిగా మన ఈ అంశానికి ఉన్నటువంటి సత్యాలను మనం నేర్చుకోనకపోతే ప్రిల్లరా మనకు పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మనకు అర్థం కావు. చూద్దాం, చూడండి నాతో పాటుగా కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3:9-11 మనం గమనించినట్లయితే పరలోక సంబంధి యొక్క పోలిక ఏమిటో, మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలిక, బాహ్యంగా కనబడుతున్న మన ఈ రూపం, చెవులు, ముక్కు, కళ్ళు, నాలుక, మన నోరు, చేతులు, కాళ్ళు ఇవైతే మరి పరలోక సంబంధి యొక్క పోలిక అంటే ఏమిటో మనం చూద్దాం. కొలొస్సీయులకు రాసినటువంటి పత్రిక 3:9-11 ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీషు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుట అని భేదము లేదు, పరదేశీ అని సితియునుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడా సహోదరి, మనం ఇక్కడ చదివినట్లయితే ఈ 3 కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 9:11 చాలా స్పష్టంగా మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది పరలోక సంబంధి యొక్క పోలిక అంటే ఏమిటో. ప్రభునందు నా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి, మంటి నుండి పుట్టిన వాని యొక్క పోలికను ధరించడం అంటే మనం ప్రాచీనమైనటువంటి యొక్క స్వభావం, ఇంతకుముందు నీలో ఉన్నటువంటి ఆ క్రియలు ఏవైతే ఉన్నాయో, ఆ పాప సంబంధమైనటువంటివి, ఈ లోక సంబంధమైనటువంటివి, వాటన్నింటినీ కూడా పరిత్యజించడం, వాటన్నింటినీ కూడా మనం విడిచిపెట్టేసి దానిని సృష్టించిన వాని యొక్క పోలిక, అంటే ద వన్ హూ క్రియేటెడ్ యూ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్, ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను సృష్టించిన వాని యొక్క ఆ పోలికను ధరించటం. అంటే ప్రభునందు నా ప్రియ సహోదరుడా సహోదరి, పరలోకము నుండి వచ్చిన ఆ రెండవ మనిషి యొక్క పోలికను మనము ధరించటం అనేటువంటిది అంటే ఏమిటంటే నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని మనం ధరించుకోవటం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అయితే ఈ నూతన పరచబడుచున్న నవీనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవలసింది ఎక్కడ అంటే ప్రియులరా, అంతరంగమందు, మన దైనందిన ఆత్మీయ జీవితంలో దినదినమును కూడా నువ్వు నేను ఏమవ్వాలి అంటే నూతన పరచబడుతూ ఉండాలి, నవీన స్వభావమును ధరించుకోవలసిన వారమై ఉన్నాం. పాపపు క్రియలను, పాపపు చేష్టలను, ఈ రోత జీవితాన్ని, చెడు ప్రవర్తనంతటిని కూడా మనం పరిత్యజించిన వారమై ప్రభువు మార్గములో అబద్ధమాడకుండా, ఒకరినొకరు మోసపుచ్చుకొనకుండా నవీన స్వభావమును మనం ధరించాలి. ఎటువంటి నవీన స్వభావం? నిన్ను నన్ను సృష్టించిన వాని యొక్క పోలిక, ఆయన పోలిక. అంటే ప్రియులారా గమనించండి, మన యొక్క ఈ శరీరం, ఈ వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నేను మనం అందరమును మంటి నుండి తీయబడిన వారం, అంటే మట్టిలో నుండి వచ్చింది మన ఈ శరీరం, కానీ నిన్ను నన్ను సృష్టించిన వాడు, పరలోకం నుండి రెండవ మనిషికి ఈ భూమి మీద వచ్చిన వాని యొక్క శరీరమునకు నీ శరీరమునకు ఉన్న వ్యత్యాసం ఏమిటో తెలుసా ప్రియ దేవుని బిడ్డలారా? మనది మంటి నుండి వచ్చిన శరీరం అయితే ఆయన యొక్క శరీరం యోహోన్ సువార్త 1:10 ప్రకారంగా మనం అర్థం చేసుకుంటే ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను,
అదే అధ్యాయమందు మనం గమనించినట్లయితే ప్రియులరా, 11 నుండి 13 వచనాలు ఆ వాక్యము శరీరధారి అయి ఏమిటండి, ఆది యందు ఉన్న ఆ వాక్యము, దేవుని యందు ఉన్న ఆ వాక్యము, దేవుడై ఉన్న ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించిందంట. వచ్చే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమునందు వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమే పరలోకము నుండి వచ్చిన ఆ ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరం. అంటే నీవు నేను ఆయన పోలికను ధరించుకోవటం అంటే ఆయన స్వారూప్యంలోనికి మనం మారటం అంటే నిన్ను సృష్టించిన వాని పోలికను నీవు నేను ధరించుకోవటం అంటే ఆ పరలోకము యొక్క స్వభావాన్ని, ఆ పరలోకము యొక్క ఆ యొక్క వస్త్రాన్ని మనం ధరించడం అంటే ప్రియులరా, దాని అర్థం ఏమిటంటే వాక్యాన్ని మనం అంచుల వరకు కూడా మన జీవితంలో కలిగి ఉండటం. ఆమేన్. అలాగే 11 వచనమందు అపొస్తలుడైన పౌలు ఒక స్పష్టతనిస్తూ ఉన్నాడు కొలొస్సీ సంఘానికి. అదేమిటంటే ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుట అని భేదము లేదు, పరదేశీ అని సితియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఆమేన్. నా ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఆలోచించండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేటి దినాల్లో మనం గమనిస్తూ ఉన్నట్లయితే కొంతమంది అబద్ధ బోధకులు బయలుదేరారు. యెహోవా సాక్షులు అనేటువంటి ఆ తెగవారు, ఆ గుంపు వారు అయితే ప్రత్యేకంగా వారు ఏమంటున్నారంటే, మీరు ఖచ్చితంగా సున్నతి చేసుకోవాలి, బాహ్యంగా మీ చర్మాన్ని మీరు సున్నతి పొందకపోతే మీరు యూదులతో చేర్చబడరు, మీరు ఆ వాగ్దానాలకు మీకు పాలు లేదు, మీరు అబద్ధ విశ్వాసులు, అబద్ధపు సంఘాలు మీరు, అబద్ధ ప్రవక్తలు మీరు అని చెప్పి వారు మాట్లాడుతున్నారు వాక్యాన్ని మార్చి. అయితే ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్న సత్యం ఏమిటంటే, అపొస్తలుడైనటువంటి పౌలు, నీవు బాహ్యంగా సున్నతి పొందటంలో ఏమీ లేదు, పొందకపోవటంలో కూడా ఏమీ లేదు, నీవు సృష్టించిన వారిని పోలికను ధరించుకోవటం అంటే వాక్యాన్ని నీ జీవితంలో నువ్వు నేను కలిగి జీవించడం. రెండవది, ఇక్కడ గ్రీసు దేశస్థుడని లేదు, యూదుడని లేదు, అంటే ఇస్రాయేలీలకు మాత్రమే, లేదా ఇది ఒక గోత్రానికి వారికి మాత్రమే, ఇది ఒక కులానికి వారికి మాత్రమే చెందింది రక్షణ అనేది. యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు అందరికీ కాదు ఆయన దేవుడు, ఆయన తక్కువ కులం వారికి లేదా వేరే దేశం వారికి. ఇవన్నీ కూడా ప్రియులరా అబద్ధపు మాటలు కాదండి. యేసుక్రీస్తు అవన్నీ కూడా అబద్ధపు మాటలు అయి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు లోకస్తులం, లోకమందున్న ప్రతి ఒక్కరికి కూడా ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరినీ కూడా ప్రేమించే దేవుడై ఉన్నారు, మన అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన వాడై ఉన్నాడు, నిన్ను నన్ను సర్వ మానవాళిని కూడా ఆయన పోలిక చొప్పున సృష్టించిన మన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు, పరలోకం నుండి వచ్చిన ఆ రెండవ మనిషి యొక్క పోలికను మనం ధరించాలి. మొదటిగా నీవు నేను, ఈ ఉదయకాల ముందు వాక్యం ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీకు పుట్టిన పిల్లలు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, నీవు కానీ నేను కానీ, మనం ఏ రీతిగానైతే మనం ఈ బాహ్యంగా ఒక పోలికను కలిగి ఉన్నామో, మనుషులంగా ముక్కు నాలుక చెవులు కళ్ళు అని ఇవ్వాలి, అలాగే పరలోక సంబంధమైనటువంటి ఒక పోలిక కూడా ఉంది. ఆ పరలోక సంబంధమైనటువంటి ఒక పోలిక అనేటువంటిది బాహ్యంగా కనబడేది కాదు, అది అంతరంగంగా నీలో ఉన్న ఆత్మకు నీవు ధరింపచేయవలసినవి ఉన్నది, అది నూతన పరచబడుచున్న నవీన స్వభావమై ఉన్నది, దాన్ని నీవు నేను కలిగి ఉండాలి మన జీవితంలో. అది మనం కలిగి ఉండాలంటే మొదటిగా మనలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియలను మనం పరిత్యజించి ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టేయాలి. రెండవదిగా మనం గ్రహించవలసింది ఏమిటంటే, అంటే ఇది ఏదో ఒక కులానికో లేదంటే ఏదో ఒక వర్గానికో ఒక దేశానికో చెందింది కాదు, ఇది ఈ ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని, పరలోక స్వభావాన్ని ధరించుకోవటం అనేది సర్వ మానవాళికి కూడా వర్తించే సత్యమని మనందరం గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఆమేన్. దేవుడికి స్తోత్రం. మూడవదిగా మనం గమనించవలసినటువంటి సత్యం ఏమంటే ప్రియులరా, ఇక్కడ సితీనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. ఆమేన్. ప్రభు యేసు క్రీస్తు ఈ ప్రపంచమందంతట, లోకమందంతట కూడా సమస్త ముందు ఉన్నవాడై ఉన్నాడు ఆయన. ఆయనకు అక్కడ ధనిక పేద అని లేదు,
తక్కువ కులం ఎక్కువ కులం అని లేదు, అందము కలిగిన వ్యక్తి అందహీనుడని లేదు, అందరినీ కూడా ఒకే విధంగా ప్రేమించేవాడిగా ఆయన పోలిక చొప్పున మారాలి, ఆయన పోలికలోకి నేను రావాలని ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. ఒకసారి మనం రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలవబడు వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడుగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాల సమయమునందు మనందరము కూడా గుర్తించవలసినటువంటి సత్యం ఏమిటంటే, జగదుత్పత్తి జగత్కు పునాది వేయబడకు మునిపే ప్రభు అని యేసుక్రీస్తు మన రక్షకుడు నిజదేవుడైనటువంటి మన తండ్రి నిన్ను నన్ను ఎరిగిన వాడుగా ఉన్నాడు. ఎందు కొరకు అంటే, ఆయన నిన్ను ఎరిగిన వాడిగా ఎందుకు ఉన్నాడు అంటే, ఆయన తన కుమారుని యొక్క సారూప్యములోనికి నిన్ను తీసుకురావాలని, తన కుమారుని యొక్క పోలిక చొప్పున నిన్ను నన్ను చేయాలని, ఆ సారూప్యతలోనికి, ఆ నవీనమైన స్వభావంలోనికి, ఆ నూతన పరచబడుచున్నటువంటి నవీనమైన స్థితిని నీవు నేను మన ఆత్మీయ జీవితాలలో కలిగి ఉండుట కొరకు ప్రభు నిన్ను నన్ను ముందుగా ఎరిగిన వాడై ఉన్నాడు. అంతేకాదు, నిన్ను ఎరిగిన వాడిగా ఉండి నిన్ను నిర్ణయించాడు ఒక సమయం కొరకు. ఆ సమయంలో ఆయన నిర్ణయించింది ఎందుకంటే, నిన్ను పిలవటానికి ఆయన నిన్ను పిలుచుకుంటుంది ఎందుకంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను పిలిచిన నిన్ను ఆయన నీతిమంతులుగా నిన్ను తీర్చాడు. నిన్ను నీతిమంతులుగా తీర్చడం మాత్రం కాదు, నిన్ను ఇప్పుడు మహిమపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. నిన్ను ముందుగా ఆయన ఎరిగిన వాడై ఉన్నాడు, తన కుమారుని యొక్క సారూప్యతలోనికి నిన్ను తీసుకుని వచ్చుటకు ఆయన నిన్ను నిర్ణయించాడు ముందుగానే. ఆయన నిన్ను నిర్ణయించింది ఎందుకు అంటే, మూడు, ఆయన నిన్ను పిలుచుకోవటానికి. నిన్ను నన్ను మనల్ని అందరినీ ఎందుకు ప్రభు పిలుచుకున్నాడు అంటే, మనందరిని ఆయన నీతిమంతులుగా చేయటానికి. అంతేకాదు, నీతిమంతులుగా ఎలా మనం మారాము అంటే, ఆ కుమారుని యొక్క పరిశుద్ధమైన సిలువ మరణమునందు పునరుద్ధరణమునందు విశ్వాసం ఉంచుట ద్వారా, ఆ విశ్వాసమును బట్టి నీతిమంతులుగా మారిన మనలను ఇప్పుడు ప్రభువు మహిమపరచాలనుకుంటున్నాడు తన కుమారుడితో సమముగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ 31వ వచనం మందు అంటూ ఉన్నాడు పౌలు. ఇట్లుండగా ఏమందుమో, దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? ఆమేన్. ఇక్కడ విరోధి ఎవడు అనే ఆ మాటలో ప్రియులరా, లోకంలో ఉన్న వ్యక్తులను ఉద్దేశించి కాదు, కానీ అది ఒక విధంగా చెప్పాలంటే మనల్ని మనమే ఒకసారి పరిశీలించుకోవాలని, ప్రశ్నించుకోవాలని, మనల్ని మనం ఒక్కసారి వ్యక్తిగతమైన పరిశీలనతో మన స్థితిని గ్రహించి జాగ్రత్త కలిగి ఉండమని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఒకసారి మనం చూద్దాం, నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయం ప్రియులరా 5వ వచనం మందు మనం గమనించినట్లయితే ఈ రీతిగా ఉంది. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం మందు, జనసంఖ్య చేయనట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చి తిని, అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. దేవునికి స్తోత్రం, ఆమేన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నట్లయితే నెహెమ్యా గ్రంథమందు ఎజ్రా నెహెమ్యా అనబడినటువంటి వీరిద్దరిని కూడా ప్రభు అక్కడ ఏర్పరచుకుంటూ ఉన్నాడు. బానిసత్వంలో, బాధల్లో, కష్టాల్లో బానిసలుగా ఉన్నటువంటి ఆ యెరూషలేము గోడలన్నీ కూడా పడగొట్టబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సమయాన వీరిని అక్కడ దేవుడు లేవనెత్తుతూ ఉన్నాడు, నాయకులుగా ఉండి తన ప్రజలను నడిపించుటకు, మరలా ఆ గోడలను తిరిగి కట్టడానికి. ఆ సమయమందు వారు చేసిన మొట్టమొదటి పని ఏమిటంటే ప్రిల్లరా, దేవుడు వారితో
ఒక ప్రేరేపణను ఒక తలంపును వారి హృదయాల్లో పుట్టిస్తున్నాడు. ఆ తలంపు ఏమిటంటే జనసంఖ్యను మరి చేయమని, అంటే లెక్క పెట్టమని, ఎంతమంది ఉన్నారు, ఏ వంశంలో ఎంతమంది ఉన్నారు అనే విషయాలు డీటెయిల్గా వారు తెలుసుకోవడం కోసం అని చెప్పి వారికి అక్కడ దేవుడు వంశావళి గ్రంథం అనేటువంటి ఒక పుస్తకం కూడా వారికి కనబడుతున్నట్టుగా, ఆ గ్రంథం ముందు కొన్ని వంశావళులు ఉన్నాయి. ఒకసారి మనం 64 వచ్చిన మందు చదివినట్లయితే, ఇదే నెహెమియా గ్రంథము. నెహెమియా గ్రంథము ప్రియులరా 64 వచ్చిన మనం గమనించినట్లయితే, వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరు పరచబడిరి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమునందు దేవుని వాక్యమును వింటున్న నా ప్రియ సహోదరుడ సహోదరి, మనం గమనించినట్లయితే ఇక్కడ ఎజ్రా అలాగే ఈ నెహెమ్యా వీరు దేవుడు వారికి ఇచ్చిన తలంపును బట్టి వంశావళుల ఆ గ్రంథం ముందు కొన్ని వంశావళులను వారు చూస్తూ ఉన్నప్పుడు, ఆ వంశావళులలో దేవుని సేవను జరిగించినటువంటి కొందరి యొక్క యాజకులైనటువంటి వారి పేర్లు అనేవి ఆ వంశమే లేకుండా పోయింది. కారణం ఏంటి, ఎందుకు వీరి వంశం అనేటువంటిది, ఈ వంశంలో ఏ ఒక్కరి పేరు కూడా, ఈ వంశమును గుర్చిన విషయాలు పర్టికులర్గా ఈ గ్రంథమందు, ఈ వంశవల్లి గ్రంథమందు ఎందుకు వ్రాయబడలేదు అని వారు ఫైండ్అవుట్ చేస్తే వారికి తెలిసిన విషయం ఏమంటే ప్రియులరా, వారంట అపవిత్రులుగా ఎంచబడ్డారంట, యాజకులో ఉండకుండా వేరు పరచబడిరి. ఆమెన్. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఉదయకాల సమయమునందు దేవుని వాక్యమును వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమును కూడా గ్రహించవలసినటువంటి సత్యం ఏమంటే, మన నీవు నేను మనమందరమును కూడా మంటి నుండి పుట్టిన వారము, మంటి నుండి పుట్టిన ఆ మొదటి మనిషి యొక్క పోలికను ధరించిన మనము, పరలోకము నుండి వచ్చినటువంటి రెండవ మనిషి అయిన మన రక్షకుడైన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క ఆ పరలోకం స్వభావమును కూడా, ఆ పోలికను కూడా మనం ధరించవలసిన వారమై ఉన్నాం. కొలసులకు రాసినటువంటి పత్రిక ప్రకారంగా మనం చదివినట్లయితే క్లియర్గా అక్కడ ఒక విషయాన్ని ఉంది, సృష్టించిన వాని పోలిక చొప్పున. అలాగే ప్రియులరా, మనం గమనించినట్లయితే రోమిలకు రాసిన పత్రికలోంచి ఉన్నాడు కదా, తన కుమారునితో సారూప్యము. పరలోక స్వభావమే కానీ పరలోకపు యొక్క పోలిక. మనం మొదటిగా చదువుకున్న కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో పరలోక సంబంధి పోలికయు, అలాగే కొలసులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సృష్టించిన వాని యొక్క పోలికయు, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో తన కుమారునితో సారూప్యము, అంటే పోలిక సారూప్యము. ఈ వేవైతే ఉన్న ఈ మాటలన్నింటి యొక్క భావము కూడా ఒకటే, అదేమిటంటే ప్రియులరా, మనందరమును పాపపు క్రియలను పరిత్యజించి చెడును విడిచిపెట్టి పరిశుద్ధతను, అంటే ఆ రెండవ మనిషి అయిన పరలోకము నుండి వచ్చినటువంటి ఆదియందు వాక్యమై ఉన్న దేవుని యొద్ద ఉన్న దేవుడై ఉన్న ఆ వాక్యమే శరీరధారిగా వచ్చిన మన రక్షకుని వలె మనమును కూడా మన జీవితాలలో వాక్యాన్ని కలిగిన వారముగా పరిపూర్ణంగా మనం ఆ పరలోకం మన సృష్టికర్త యొక్క పరలోకపు పోలికను మనం ధరించాలి, ఆయన కుమారుని యొక్క సారూప్యతలోనికి మనం రావాలి అనేది ప్రభు యొక్క చిత్తమై ఉన్నది. అందుకొరకు ఆయన నిన్ను నన్ను ముందుగా ఎరిగి ఉన్నాడు, ఆయన నిర్ణయించి ఉన్నాడు తన కుమారుని యొక్క సారూప్యతలోనికి నీవు నేను రావాలని ప్రభు మనల్ని ప్రియులరా పిలుచుకున్నాడు. పిలుచుకున్న నిన్ను తన కుమారుని యొక్క సిలువ మరణమునందు పునరుద్ధరణమునందు మనందరము విశ్వసించుట ద్వారా మనం ఉంచిన విశ్వాసమును బట్టి మనల్ని ప్రభు ఇప్పుడు నీతిమంతులుగా చేర్చాడు. అంతేకాదు మనల్ని ఇప్పుడు ఆయన మహిమ పరచాలనుకుంటున్నాడు. ఏ విధంగా మహిమను నీవు నువ్వు పొందుకోగలుగుతామంటే, ఆయన వస్తున్న ఆ రెండవ రాకడలో ఆ కడపురద్వడి విడబరగానే ఆ పరలోకములోకి వెళ్లే ముందు ఆ మధ్యాకాశములోకి నువ్వు ఎత్తబడాలంటే, ఎత్తబడే గుంపులు నువ్వు ఉండాలంటే ప్రభునందు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయమందు జీనియోలాజికల్ స్ట్రక్చర్ వంశావళుల క్రమము లేదా వంశావళుల విధానము అనబడిన మన ఈ అంశమునకు తగినట్లుగా ఇప్పటి వరకు మనం నేర్చుకున్నట్లుగా మంటి నుండి పుట్టిన వ్యక్తి మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారం మొదటి మనిషి పోలికను కలిగిన మనం ఇప్పుడు రెండవ మనిషి పరలోకము నుండి వచ్చిన ఆ మనిషి అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పోలికను కూడా అంతరంగముగా ఆత్మలో కలిగిన వారముగా ఉండాలని దేవుడు ఉదయకాల ముందు మనందరితో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే నువ్వు అనుకోవచ్చు, నేను ప్రభు సేవ జరిగిస్తున్నాను, పరిచయం చేస్తూ ఉన్నాను, లేదంటే నేను మా తాత ముత్తాతల నుండి మేము క్రైస్తవులము తరతరాలుగా
మేము బాప్తిస్మం పొందుకున్నాము ప్రార్థనకు వెళ్తున్నాం అని అనుకుంటూ ఉంటే నీ జీవితంలో వాక్యం అనేటువంటిది లేకుండా, నా జీవితంలో వాక్యానుసారమైన జీవితం అనేది నేను జీవించకుండా ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి మనం గనక ఉంటే, ఇదిగో ఇక్కడ నెహెమ్యాకు ఆ దొరికినటువంటి ఆ వంశావళి గ్రంథంలో ఎలాగైతే యాజకులుగా ఉండి దేవుని సేవ చేసి వారి పేర్లు అనేవి లేకుండా పోయాయో, వారి వంశం కూడా లేకుండా పోయిందో ఆ వంశవల్లుల గ్రంథంలో, అదేవిధంగా నీ కుటుంబానికి నా కుటుంబానికి మన జీవితాలకు కూడా అదే గతి పట్టిద్దని దేవుని వాక్యానుసారంగా ఒక సేవకుడికి హెచ్చరిస్తూ ఉన్నాను. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన పరీక్షించుకోవలసిన సమయం ఇది. మన పేర్లు మన వంశవళులో ఏదైతే ఉందో, ఈ లోకమందు ఆనాడు ఇస్రాయేలీలకు వంశవళి గ్రంథం ఎలాగైతే ఉందో, నేటి కృత నిబంధన సంఘముగా ఉన్న నీకు నాకు మనందరికీ కూడా వంశవళుల గ్రంథం అనేటువంటిది పరలోకమందు ఉంది. జీవ గ్రంథం పరలోకమందు ఆత్మ సంబంధంగా ఆ గ్రంథమందు మన పేర్లు రాయబడకపోతే ఖచ్చితంగా నరకం తప్పదు. ఆనాడు వారు అపవిత్రులై ఉన్నారు కాబట్టి ఆ వారి అపవిత్రతను బట్టి వారి పేర్లు అక్కడ వ్రాయబడలేదు, ఆ గ్రంథమందు లేవు. నేటి ఉదయకాల సమయం ముందు వాక్యం విన్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? పవిత్రమైనవిగా పరిశుద్ధుడైనటువంటి మన రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ తెచ్చేవిగా ఉన్నవా లేక అపవిత్రమైనవిగా ఉన్నవా? ఒకవేళ అపవిత్రమైనవిగా ఉంటే దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్, దేర్ విల్ బీ నో ఛాన్స్ టు హ్యావ్ యువర్ నేమ్ ఆర్ యువర్ జీనియాలజీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద బుక్ ఆఫ్ జీనియాలజీ ఆర్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. జీవ గ్రంథం అందే కానీ ఆ వంశవళుల గ్రంథం అందే కానీ ప్రభువు దగ్గర ఉన్న గ్రంథమందు ఏమాత్రం కూడా నీ పేరు కానీ నీ కుటుంబం యొక్క వంశం పేరు కానీ ఉండదు అని దావీజనుడిగా తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యానుసారంగా. ప్రభు చిత్తం అయితే ప్రియులార ముందున్న దినాల్లో మనం ఈ యొక్క అంశాన్ని కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు ఈ మాటలను మనందరూ విడిగిట్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడానికి స్తోత్రాలు. విత్తబడిన వాక్యమును నా మా అందరి హృదయములందు 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా మీరు నీరు కట్టి ఫలింపు చేసి మీరు అక్కడ కొరకు సిద్ధపరిచి మెలకు కలిగిన ఆత్మతో నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునందు స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.